విదేశీ మహిళని చెప్పి ఒకరిని పొగుడుకొని పేపర్లు రాయించుకున్నారు. అయ్యా గొప్పతనం మీది కాదు, ఒక రైతుది, ఆ రైతు కాపాడాడు, ఈ రాష్ట్ర పరువు కాపాడాడు. మన ముఖ్యమంత్రి చెప్తుంటాడు దిశ పోలీస్ స్టేషన్ పెట్టాం, మహిళలకు ఏమీ జరగదని చెప్పి. ఇక్కడ పట్ట పొగులే, రేపులు, మానభంగాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఆ కుర్రాడిని అభినందించి మరి వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. కానీ వాళ్ళ మీద తీసుకొచ్చి తుది మంత్రంగా అరెస్ట్ చూపించి వీడిని తీసుకొచ్చి మేము ఎవిడెన్స్ కోసం తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవిడెన్స్ అయితే టైం చెప్పాలి, ఆ టైంకి వస్తాడు. ఆయన ముద్దాయి కాదు, ఆ అబ్బాయి ఏం చేయలేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పనులు ఎక్కడైనా కానీ చేయకూడదని చెప్పని మరి ఎస్పీ గారిని డీజీపీ గారు కోరుతుంది. ఎప్పుడు పొగులు చూస్తారు రాత్రి చూసేది, పొగులే కనిపిస్తుంది రాత్రి హంతకుండాగా రాత్రి అంతా వాడిని పెట్టుకునేది ఏంటి? వాడు ఒక విదేశీ మహిళ ప్రాణం కాపాడేవాడు. మార్నింగ్ పోండి, గౌరవంగా తీసుకురండి. కనీసం ఊర్లో కూడా చెప్పండి, ఇంట్లో కూడా ఏమీ లేకుండా పెళ్ళం పెట్టిన ఎంత కంగారు పెట్టారు. మేమందరం దీని గురించి వాడు ఎక్కడ ఉండాడా, ఎక్కడ తిప్పారని మేమందరం వాడికి రావాల్సిన పరిస్థితి. సార్ అతని దగ్గర ఉన్న ఫోన్ మేమేం తీసుకోలేదు, ఎంత దూరంగా చూసాము చూడండి సార్. పైగా ఈ కేసు సాయంత్రం 5 గంటలకు మీ స్టేషన్ ఈవినింగ్ 5 అంటే ఇంకా ఫ్యూచర్ లో ఎవరికి హెల్ప్ చేయకూడదని ఎవరికి చేయకూడదని.